నేషనల్ క్రైమ్ రిపోర్టు ఒక రిపోర్ట్ని ఇచ్చింది అధ్యక్ష, నేషనల్ క్రైమ్ వాళ్ళు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమన్నారంటే అధ్యక్ష, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కంపారిటివ్లీ వెరీ లెస్ దెన్ అదర్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో మహిళల రక్షణ కోసము మన జగనన్న మన ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహిళల రక్షణ కోసము దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దిశ చట్టం ద్వారా మహిళలందరికీ ఎంతగానో అండగా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ దిశ చట్టాన్ని ఏదైతే సెంట్రల్లో ఈ టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగుందో అది తొందరలోనే క్లియర్ అయ్యి ఖచ్చితంగా అప్రూవ్ అవ్వాల్సింది అవుతుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అలాగే దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చాం అధ్యక్ష. దాంతోపాటు ఈ దిశ యాప్ని అధ్యక్ష, ఈ దిశ యాప్ ద్వారా ఎంతోమంది మహిళలకు రక్షణగా ఈ యాప్ పనిచేయడం మనం చూస్తున్నాం అధ్యక్ష. అలాగే వీటి కోసం హెల్ప్ లైను 112181 అని టోల్ ఫ్రీ నంబర్లు కూడా తీసుకొచ్చి మహిళలకు ఎంతగానో అండగా నిలుస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనము ఎంతో సేఫ్ స్టేట్గా, అసలు ఉమెన్కి అయితే ఇంతకన్నా సేఫ్ స్టేట్ ఇంకోటి ఉండదేమో అని అనిపించే విధంగా మన నాయకుడు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు అధ్యక్ష వారి మాటల్లో ఒకటి అన్నారు అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు, ఉమెన్ ఇస్ ద కంపానియన్ ఆఫ్ మ్యాన్ గిఫ్టెడ్ విత్ ఈక్వల్ మెంటల్ కెపాసిటీ. అంటే అధ్యక్ష, ఏ విషయంలోనైనా పురుషులకి పోటీగా మహిళలు రాణించగలరు, మానసిక సామర్థ్యం వారికి అదనపు బహుమతి అని వారి మాటల్లో అన్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఈ విషయాన్ని మన జగనన్న ఎప్పుడో గుర్తించారు కాబట్టి అధ్యక్ష మహిళలకు ఇన్ని అవకాశాలను అందిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మనం చూసుకుంటే మన జగనన్న మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని చూస్తే యానిమేటర్లు, ఆర్పీలను ఏకంగా 10,000 జీతాలు పెంచాం అధ్యక్ష. అలాగే అంగన్వాడీల జీతాలు పెంచాం అధ్యక్ష. ఆశా వర్కర్ల జీతాలు కూడా ఏకంగా 3,000 నుంచి 10,000 వరకు పెంచాం అధ్యక్ష. అందులో చాలామంది కూడా పేద మహిళలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చి ఇందులో కూడా దాదాపు 4 లక్షల మందికి ఉపాధిని కల్పించి అందులో 50% మహిళలకే అవకాశం కల్పించాం అధ్యక్ష. అధ్యక్ష, అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత నటి అధ్యక్ష మ్యారిలిన్ మాన్రో ఆవిడ ఒక విషయం చెప్పారు అధ్యక్ష, గివ్ ఎ గర్ల్ ద రైట్ షూస్ అండ్ షీ కెన్ కాన్కర్ ద వరల్డ్ అని ఆమె అన్నారు అధ్యక్ష. విచ్ మీన్స్ అధ్యక్ష, ఒక అమ్మాయికి సరైన బూట్లు నువ్వు ఇవ్వగలిగితే ఆమె ఈ ప్రపంచాన్ని జయించగలదు అని దీని అర్థం అధ్యక్ష. ఈ విషయం జగనన్నకు తెలుసు కాబట్టి అధ్యక్ష మహిళలకు ఎంతో చేస్తున్నారు అధ్యక్ష. అసలు జగనన్న బూట్లు ఏంటి అధ్యక్ష, మహిళ అభ్యున్నతి కోసము అనుక్షణం పరితపిస్తూ మన నవరత్నాల్లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా దాదాపు ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, అడిషనల్గా ఇంకేం చేసినా అందులో కూడా ఉమెన్ని పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇలాంటి నాయకుడిని చరిత్ర ఎప్పుడు కూడా చూడబోదు అధ్యక్ష, అది ఒక్క జగనన్నే ఉంటాడు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పడ్డాక అనేక పథకాలకు దాదాపు మొత్తంగా 3,34,00,000 మంది మహిళలకు ఇప్పుడుగా మనం ఏదో విధంగా లబ్ధి చేకూర్చాం అధ్యక్ష. ఇలానే నేరుగా కేవలం మహిళల బ్యాంకు ఖాతాలోకి జమ అయిన సాయం మొత్తం ఏదైతే ఉందో అధ్యక్ష, 71,673 కోట్ల రూపాయలు అధ్యక్ష. 3,34,00,000 మంది మహిళలకు మనం ఇంత ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, మనము అధికారం చేపట్టినటువంటి అనిత కాలంలో అధ్యక్ష ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా అధ్యక్ష 1,06,000 కోట్ల రూపాయలని మనము లబ్ధి చేశాం అధ్యక్ష. ఇది మనం ఎప్పుడూ కూడా వినున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ఏడాది కూడా మరో 50,000 కోట్ల రూపాయలని మహిళలకు ఖర్చు చేసేందుకు ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం. అలాగే అధ్యక్ష, ఒక ప్యూ రీసెర్చ్ సెంటర్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష. ఈ సంస్థ కూడా మొన్న మార్చిన
ఒక రిపోర్ట్ వాళ్ళ నివేదికని వెల్లడించింది అధ్యక్ష. సో దీంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష, ఈ రిపోర్ట్లో హౌ ఇండియన్స్ వ్యూ జెండర్ రోల్స్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ. Indians accept women as political leaders but many favor traditional gender roles in family life an cheppi villu oka report ichchar adhyaksha. So will ee samstha adhyaksha Washington DC lo unna nishpakshapata American think tank dinni fact tank ga kuda pilustaru adhyaksha. So ee report em antundante adhyaksha, mana rashtramlo oka goppa paripalana undan cheppi ee research vallu ఈ నివేదికలో ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ రీసెర్చ్ సెంటర్ దేశంలో అంటే గడిచిన 12 నెలల కాలంలో వాళ్ళు ఒక సర్వే తీసుకున్నారు అధ్యక్ష. ఈ 12 నెలల కాలంలో మీరు వ్యక్తిగతంగా ఏమైనా వివక్షతకు గురయ్యారా అని ప్రశ్నిస్తే అధ్యక్ష, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యామని చెప్పిన వాళ్ళ శాతం ఎంతో చెప్పిన అధ్యక్ష, కేవలం 6% అధ్యక్ష, అతి తక్కువ శాతంగా మనం నమోదయ్యాం అధ్యక్ష. అంటే అధ్యక్ష, మన దేశంలో చూస్తే దేశంలో 18.5% నమోదైంది అధ్యక్ష. అంటే మనం 6% నమోదయ్యాం. అంటే చూడండి అధ్యక్ష, మనం ఎంత ఈక్వాలిటీ ఇస్తున్నామో, ఎంత ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వీళ్ళు ఇంకొక సర్వే కూడా చేశారు అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, కుటుంబంలో కొడుకు కావాలా కూతురు కావాలా అని దీని మీద కూడా ఒక రీసెర్చ్ చేశారు అధ్యక్ష, సర్వే చేశారు వీళ్ళు. అయితే అధ్యక్ష, చాలా శాతం మందిని ప్రశ్నిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష ద వేరియేషన్ పర్సంటేజ్ ఎంత ఉందంటే ఇట్ ఇస్ అబౌట్ 1% అధ్యక్ష. మేబీ ఇట్ ఇస్ సమ్వేర్ నియర్ అబౌట్ 1% అధ్యక్ష. అంటే 1% మాత్రమే ఆ వేరియేషన్ మనం చూస్తున్నాము. దాదాపు అందరూ కూడా ఒక కొడుకుకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో కూతురుకు కూడా మన రాష్ట్రంలో అంత ప్రయారిటీ ఇస్తున్నారు అధ్యక్ష. ఇది ఈ రీసెంట్స్ జరిగిన సర్వే అధ్యక్ష. అంటే ఈ రిపోర్ట్ ఏదైతే నివేదిక ఇస్తుందో మరి మనమే అధ్యక్ష ఈ రకంగా ఈక్వల్గా ఉన్నాము. మన దేశంలో ఎవరూ లేరు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి గర్వంగా ఈ నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, అదే మన దేశ స్థాయిలో 7%గా నమోదైంది అధ్యక్ష. అంటే విచ్ ఇస్ రియలీ హ్యూజ్ అండ్ హై అధ్యక్ష. అధ్యక్ష, దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష, మన నాయకుడి పరిపాలన, మన నాయకుడు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ చీకటి నుంచి శరవేగంగా వెలుగులోకి వస్తున్నారు అధ్యక్ష. అలాగే అప్పులో ఊపి నుంచి ఆర్థిక పరిపుష్టి అందుకుంటున్నారు అధ్యక్ష. ఆపదల నుంచి రక్షణ వలయంలో వస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం మన కళ్ళ ముందే చూస్తున్నాం అధ్యక్ష. ఇదంతా మన ముఖ్యమంత్రి జగనన్న వల్లే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా, అంటే ఏ గ్రామానికి వచ్చినా, ఏ నియోజకవర్గానికి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసానిచ్చేవాళ్ళు అధ్యక్ష. నేనున్నాను అని అనేవాళ్ళు అధ్యక్ష, నేను విన్నాను అని అనేవాళ్ళు అధ్యక్ష, నేను ఉన్నాను నేను విన్నాను అని ఒక భరోసాని రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందించేవారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, మీ ద్వారా హానరబుల్ సీఎం సార్ వాట్ ఎవర్ యు హావ్ గివెన్ అస్ ఎ హోప్ స్టేటింగ్ దాట్ ఐ హర్డ్ యూ, ఐ ఎమ్ విత్ యూ. Now I here in this assembly on behalf of all the women would like to convey to you that we have seen your good governance and we are all with you sir, we are all with you anna, we are all with you Jagan anna. Thank you CM sir, thank you speaker sir for giving me this opportunity.